ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 11వ వార్షికోత్సవం. శ్రీవారి భక్తులకు, ఎస్విబిసి ప్రేక్షకులకు ప్రముఖుల శుభాకాంక్షలు. ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరి సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో దేవేరుల సమేత దేవదేవుడికి స్నపన తిరుమంజనం. ధర్మ ప్రచారం. శ్రీవారి భక్తి తత్వాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తున్న భక్తి మాధ్యమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యత్వాన్ని, ఉత్సవ వైభవాన్ని జగద్విఖ్యాతం చేస్తున్న ఆధ్యాత్మిక భక్తి మాధ్యమం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహంతో, ఆ స్వామి ప్రియ భక్తుల అపూర్వ ఆదరణతో అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా వీక్షకులుగా మన్ననలు పొందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 11 వసంతాలను పూర్తి చేసుకుని నేడు 12వ వసంతంలోకి అడుగుడింది. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామిలు శ్రీవారి భక్తులకు, ఎస్విబిసి ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాభినందనలను తెలియజేశారు. కలియుగ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్ర కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, భక్తజనులు వీక్షించే విధంగా ఎస్విబిసి ఛానల్ ద్వారా అవకాశం కల్పించడానికి 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్విబిసి ఛానల్ 2008 జూలై 7వ తారీఖున ఆయన అభీష్టం మేరకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఎంత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంత దూరానున్న భక్తుడైనా సరే ప్రత్యక్షంగా చూసినంత ఇది లోనవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ యాజమాన్యానికి, ఈ ఛానల్లో పనిచేసే ఉద్యోగస్తులకు, ఈ కార్యక్రమాలన్నీ వీక్షిస్తున్న ప్రేక్షక భక్త జనులకి అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 11వ సంవత్సరం పూర్తి అయ్యి 12వ సంవత్సరం అవతార ఉత్సవం ప్రారంభమైంది. కలియుగ ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అందరూ సేవించి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాము. నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రీమదే రామానుజాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 11వ సంవత్సరం పూర్తి అయ్యి 12వ సంవత్సరం ప్రారంభం. భక్తి ఛానల్ ప్రారంభించి రోజించి ఇప్పటి వరకు విశేషమా జనాలు, భక్తులు అందరూ వాళ్ళు ఇంటిలో కూర్చుని స్వామి వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షంగా మన ఇంటి లోపలే వచ్చేసినారు. అందరూ ఆనంద సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా వెంకటేశ్వరస్వామి భక్తి ఛానల్ అందరూ బాగా చూస్తారు, సంతోషపడుతున్నారు. ఇంకే ఇప్పుడు ఆ భక్తి ఛానల్ తెలుగు, తమిళ, కన్నడంలో ఉన్నాయి. ఇంకా అన్ని ఛానల్లో అభివృద్ధి రావాలి, అన్ని ఛానల్లో రావాలని స్వాముల వారు ప్రార్థిస్తూ ఉన్నాం. సోమస్తు నిత్యం, నిత్యశ్రీ నిత్యమంగళం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవారులను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలనుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పి బసంత్ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో, జేఈఓ తీర్థప్రసాదాలను అందజేశారు.
అలాగే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథునరెడ్డి కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమ రంగంలో భక్తి కుసుమాలను వికసింపచేసిన ఆధ్యాత్మిక తరంగం, అశేష భక్త కోటికి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్యాశీసులతో పురుడు పోసుకున్న SVBC ఆ స్వామి నిత్యోత్సవాల మొదలు వార్షికోత్సవాల వరకు ప్రత్యక్ష ప్రసారాలు, విశేష కార్యక్రమాల రూపకల్పనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ బాలగోపాలాన్ని భక్తి సౌగంధాలతో ఓలలాడిస్తోంది. నేడు ప్రతి లోగిలలో ఉషోదయపు శుభవేళ నుంచి రోజంతా దివ్యత్వ ఆధ్యాత్మిక వైభవం నిండుగా మెరిసేలా SVBC ప్రస్థానం దినదిన అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో 11 వసంతాలను పూర్తి చేసుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 12వ వసంతంలోకి అడుగుడుతున్న శుభతరణాల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రయాణంలో క్షణక్షణం మీకోసం. హిందూ ధర్మ ప్రచారం, శ్రీవారి వైభవ వ్యాప్తిని రెండు కళ్ళుగా చేసుకుని తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఊపిరి పోసుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనతి కాలంలోనే భక్తుల మనస్సులు చూరగుంది. భక్తి మాధ్యమాలలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక బిందువులా మొదలైన ప్రయాణం సింధువును తలపిస్తోందని చెప్పడానికి ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో ప్రసారమవుతుండటమే ప్రత్యక్ష సాక్ష్యం. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుని నిత్యోత్సవాల నుంచి వార్షికోత్సవాల దాకా ఆ స్వామివారి వైభవ ప్రాభవాన్ని గడప గడపకు చేర్చుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది. శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవ హారతిని చూడందే భోజనం చేయని భక్తులు ఎంతోమంది ఉన్నారనే విషయం SVBC ప్రత్యక్ష ప్రసారాలు భక్తుల మదిపై ఎలాంటి ముద్ర వేశాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తిరుమలలో శ్రీవారికి జరిగే తెల్లవారుజామున ప్రారంభమయ్యే సుప్రభాతం మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి సేవలన్నింటినీ ప్రతినిత్యం 9 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే ఏకైక ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దీంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయం, కార్వేటి నగరం వేణుగోపాల స్వామివారి ఆలయం, ఇలా టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు ఋషికేష్, కురుక్షేత్రం, కర్ణాటక, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లోనూ జరిగే ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులందరికీ కనుల పండుగగా అందిస్తూ ఆ స్వామివారిని తమ కళ్ళెదుటే చూసుకుని మురిసిపోయేలా చేస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జూలై 7, 2008న అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఛానల్ ప్రారంభమైన నాటి నుంచే భక్తులకు కావలసిన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తిరుమలకు వచ్చిన యాత్రికులు శ్రీవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యాలకు పయనమయ్యేదాకా అవసరమైన సమగ్ర సమాచారాన్ని ప్రత్యేక కథనాల రూపంలో అందించడం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా తిరుమలకు రాలేని లక్షలాది మంది భక్తుల ముంగిటకి స్వామివారి దివ్యలీల విలాస ప్రభలను తీసుకువెళ్తోంది. అలాగే టీటీడీ పథకాలు, నిత్యం భక్తులకు అందించే సేవలు, వసతులు, దర్శన విధానాలలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులు ఇత్యాది అంశాలన్నింటినీ సాధికారికంగా అందిస్తూ టీటీడీ ప్రతిష్టను పెంచడంలోనూ, టీటీడీ అంతరంగం భక్తులకు అర్థమయ్యేలా తెలియజేయడంలోనూ SVBC ప్రత్యేకమైన కృషి చేస్తోంది. ధర్మ ప్రచార విస్తృతికి తగిన విధంగా నవవిధ భక్తి మార్గాలను ఆలంబనగా చేసుకుని SVBC కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. సంగీత ప్రధానమైన కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక సంరంభాలను అద్భుతంగా అందించడంలో SVBC కృషిని భక్తలోకం వేణోళ్లా పొగుడుతోంది. ఈ మేరకు అలహాబాద్లో జరిగిన అత్యద్భుత మహాకుంభమేళాతో పాటు 2014, 2015లో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలను ప్రసారం చేసిన తీరు, అందించిన ప్రత్యేక కథనాలు భక్తుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మరోపక్క దక్షిణ భారతదేశంలో SVBC ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన SVBC తమిళ, కన్నడ ప్రసారాలు భక్తకోటి ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. శ్రీవారి ఆశీస్సులు, భగవద్బంధువుల ఆదరాభిమానాలతో
ఎస్విబిసి తన ప్రస్థానాన్ని అజేయంగా కొనసాగిస్తూ హిందూ ధార్మిక పతాకను విశ్వవేదికపై రెపరెపలాడించడంలో తన వంతు పాత్ర పోషిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని భక్తరంజకమైన కార్యక్రమాలను రూపొందించి భక్తులకు కానుకగా అందిస్తామని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓ వైవి నగేష్ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నాతో పాటు ఛానల్లో పనిచేస్తున్న సిబ్బందికి కానీ, ఛానల్ను వీక్షిస్తున్న కోట్లాది మంది భక్తులకు కానీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. టీటీడీ స్థాపించినటువంటి ఎస్విబిసి ఛానల్ స్వామివారి కార్యక్రమాలు కానీ, స్వామివారికి సంబంధించిన విశేషాలను కానీ, బ్రహ్మోత్సవాలు కానీ లక్షలాది కోట్లాది మంది భక్తులకు చేరవేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందనటంలో సందేహం లేదు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎస్విబిసి 2 అని 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. తమిళనాడులో ఉన్న భక్తులందరికీ, మా భక్తులందరిది విశేష ఆదరాభిమానాలను చూరగొంది ఆ ఛానల్. ఆ ఛానల్లోనే 3 గంటల కన్నడ కార్యక్రమాలను కూడా మేము టెలికాస్ట్ చేస్తున్నాము. అత్యవరలోనే కన్నడ ఛానల్ కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎస్విబిసి 2కి సంబంధించిన వాళ్ళకి కానీ, కన్నడ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలను చేస్తున్నాం. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడు వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్ళవార్ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామివారిని, పెరియాళ్ళవార్ ప్రతివాద భయంకర అన్నన్ ఉత్సవమూర్తులను వేరువేరు పీఠాలపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. జానకీరాముల దివ్య దర్శనంతో తిరునగరం మెరిసిందే. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రతి శనివారం సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాంగ శోభితంగా బంగారు తిరుచిపై వెంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణ మధ్య తిరుపతి పురవీధుల్లో ఆహ్లాదకరంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే వివిధ మంగళద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. పుష్పమాలలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో అమ్మవారిని కొలువు తీర్చి లోక కళ్యాణార్థం మణిదీప వర్ణన పూజలు చేశారు. తర్వాత చండీహోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే అనంతపురం సమీపంలోని శారదానగర్లోని శృంగేరి శారదా శంకర మఠంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలు, ఫలరసాలతో అమ్మవారిని అభిషేకించారు. తర్వాత ప్రత్యేక పూజాదికాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక ధర్మవరం మండలం ఉప్పనేసినపల్లెలోని ఆంజనేయ స్వామి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ యంత్రానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే గోక్షీరం, పెరుగు, తేనె, ఫలరసాలతో అభిషేకించారు. తర్వాత సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. టీటీడీ అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి తిరుచి వాహన సేవ ఎంతో వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవారులను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీ పరాశరేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా స్వామివారికి గజవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. నిత్య పూజ కైంకర్యాలు పూర్తయిన పిదప శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామిని చక్కగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. గజవాహనంపై దివ్యంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ ఆలయం శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది అమ్మవారి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. పురవీధుల్లో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి నిత్య పూజాధికారులు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని సుగంధభరితమైన మల్లెపూలు, తులసిమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. మల్లెపూల అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారిని భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. విజయనగరం జిల్లా బలజపేటలో వెలిసిన శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు చేసి మంగళహారతులు సమర్పించారు. తర్వాత స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి భక్తుల దైవనామస్మరణ నడుమ రథోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు ఈ రథోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి శ్రీనివాసుడి కళ్యాణోత్సవంతో కాంతులేనింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా సాగిన శ్రీనివాసుడి కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఇక హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఉత్సవ కాంతులను వెదజల్లాయి. ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా తిరునిలయంలో అమ్మవారికి అభిషేకం, సంతోషనగర్లోని వెంకటేశ్వరాలయంలో స్వామివారి కళ్యాణం, బాలాజీ ఆలయంలో శ్రీనివాసుడికి అర్చనలు జరిపారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ తిరునిలయంలో నిర్వహించిన శ్రీ పద్మావతీదేవి అభిషేక సేవ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హరిదేవేరి అలమేలు మంగమ్మకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో సిరుల తల్లిని సేవించి తరించారు. ఇక ఇటు సంతోష్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి సకల శోభితంగా అలంకరించారు. కలశ పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజలు, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు నిర్వహించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులరాగాంచి తన్మయులయ్యారు. ఇక హైదరాబాద్ కేశవగిరిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. శతాబ్దం క్రితం ఉత్తరాది భక్తులు నిర్మించిన ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో నిలవై భాగ్యనగర వాసులను కటాక్షిస్తోంది. ఈ క్రమంలో ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన శ్రీయుత్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం చూపరులను ఆకట్టుకుంది.
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్మృత్యర్థం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో స్వరనీరాజనం కచేరీ కార్యక్రమం వీనులు విందుగా సాగింది. కిన్నరా థియేటర్ ఆధ్వర్యంలో శ్రీమతి శేషులత విశ్వనాథ్ బృందం ఆలపించిన పలు కీర్తనలు జంట నగర వాసులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.